హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్. నేను మీ సుచి. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇన్స్టెంట్గా మనం ఈజీగా తక్కువ ఖర్చులో తయారు చేసేటువంటి ఒక ఫర్టిలైజర్ అయితే నేను తయారు చేయబోతున్నాను. అది మల్లె మొక్కలకి అయితే ఇస్తున్నాను, అన్ని మొక్కలకి ఇచ్చుకునేటువంటి ఫర్టిలైజర్ అనమాట. ఇది ఈజీగా తయారు చేసుకోవచ్చు, తక్కువ కాస్ట్ అంటే ఓన్లీ 2 రూపీస్ తోటి మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి నేను పెట్టిన ప్రతిసారి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం, మీకు చూపిస్తాను. ఫర్టిలైజర్ అంటే చూస్తారు కదా, ఓన్లీ 2 రూపీస్ అనమాట. ఇది 2 రూపీస్ కాస్ట్ తోటి మనం ఒక ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇది ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పౌడర్ అనమాట. ఇది ఎలా ఉపయోగించాలి, మొక్కలకు ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మీకు ఈరోజు వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని అయితే ఒక లైక్ చేయండి. సో ఇప్పుడైతే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకొని మొక్కలకు ఎలా ఇవ్వాలి ఏంటనేది చెప్తాను, చూడండి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి 1 లీటర్ వాటర్ అయితే తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి 1 లీటర్ వాటర్ తీసుకొని దీనికి మనం ఈ 2 రూపీస్ ప్యాకెట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, మొక్కలు చక్కగా పెరుగుతాయి. మొగ్గలు అయితే ఇంకా బాగా వస్తాయి. నేను మళ్ళీ మొక్కలకి అయితే ఇస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఇలా కలిపేసుకోండి. వేసాం కదా, ఇప్పుడైతే బాగా కలబెట్టేద్దాము. చూసారా, చక్కగా మనకి ఇన్స్టెంట్గా తయారైద్దన్నమాట ఫర్టిలైజర్. దీన్ని ఇంకా ఏమీ ఫర్మెంటేషన్ చేయ అవసరం లేదు, లేకపోతే ఒక 3-4 డేస్ ఆగిన అవసరం లేదు. ప్రాసెస్ ఏం లేదనమాట, ఓన్లీ జస్ట్ ఇట్లా మనం కలిపేసుకొని ఈ విధంగా అయితే మొక్కలకి ఇచ్చుకోవచ్చు. చూసారా, చాలా డైల్యూషన్ అనేది 1 లీటర్తో సరిపోతుంది. ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్కి 1 లీటర్ వాటర్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మనం డైరెక్ట్గా మొక్కలకైతే ఇచ్చేయచ్చు. ఇప్పుడైతే మల్లె మొక్కలకైతే ఇద్దాము. ఇప్పుడైతే ఇక్కడ టెర్రస్ పైన ఉన్నటువంటి మల్లె మొక్కలకైతే ఇచ్చేద్దాం, తర్వాత కింద ఉన్నటువంటి మొక్కకైతే ఇద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ మొక్కలకైతే ఇచ్చేద్దాం, ఇక్కడ ఉన్నటువంటి. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మల్లె మొక్కలు అయితే వచ్చినాయి చిన్న చిన్నవి. సో వీటికి అయితే ఇస్తున్నాను ఈ మొక్కకి. చూసారు, కరేపాకు మొక్క అయితే చాలా హెల్దీగా పెరుగుతుంది. సో వీటికి ఇప్పుడు కొంచెం అనేది చేద్దాం. తర్వాత ఇంకా ఉన్నాయి కదా మళ్ళీ మొక్కలు, అటువైపు అయితే ఉన్నాయి ఇక్కడ. సో వీటికి కూడా ఇచ్చేద్దాము. తర్వాత ఈ మొక్కకి, తర్వాత ఈ మొక్కకి, కిందనటువంటి మల్లె మొక్క కూడా ఇచ్చేద్దాము. సో కిందకైతే వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఎన్ని మొగ్గలు వచ్చినాయంటే, ఇప్పుడు కనుక మనం మల్లె మొక్క కనుక ఈ ఫర్టిలైజర్ కనుక ఇస్తే ఇంకా ఎక్కువ మొగ్గలు అయితే వస్తాయి. చూడండి, అసలు ఎక్కడ చూసినా మొగ్గలేను, ఎన్ని మొగ్గలు అయితే వచ్చినాయి. నేను అంతకుముందు కూడా ఫర్టిలైజర్ ఇచ్చాను, ఆ ఫర్టిలైజర్ వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంది. ఇదే మీకు రిజల్ట్ అన్నమాట, ఇది ప్రూఫ్. చూడండి, ఎటు చూసినా మొగ్గలే, కొత్త మొగ్గలు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఈ దశలో మనకి ఇచ్చినట్లయితే మల్లె మొక్కలకి ఈ ఫర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ తర్వాత వీటి యొక్క అప్డేట్ అనేది మీకు తర్వాత ఇస్తాను. చూడండి, ఎన్ని మొగ్గలు అంటే మీకు కనిపిస్తున్నాయి లేదు, నేడగా ఉంది ఇక్కడ. చూడండి, అన్ని మొగ్గలు అన్నమాట ఇవన్నీ. కొన్ని బ్లూమింగ్ కూడా అవుతున్నాయి. సో ఇప్పుడు వీటి కేర్ ఏంటంటే, మనం ఇలా మొగ్గలు వచ్చినప్పుడు ఈ ఆకులు ఉన్నాయి చూడండి, ఎండిపోయిన ఆకులు, పండిపోయిన ఆకులు ఏమైతే ఉన్నాయో అవి ఇక్కడ ఈ మొదల్లో వేసేయచ్చాము. ఇలా వేయటం వల్ల మల్చింగ్ లాగా ఉపయోగపడి వాటికి ఎరువు అనేది తయారవుతుంది. ఈ ఎండిపోయిన ఆకులన్నీ కూడా ఎరువులాగా మారిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ మొక్కకి మనం, నేను తయారు చేసినటువంటి ఈ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేద్దాము.
ఇది మీరు కూడా ఇవ్వండి, చాలా బాగా పనిచేస్తుంది మొక్కకి. చూస్తారు కదా ఇలాగా మొత్తం ఇచ్చేస్తాను. మీరు కూడా ఇలాగే తయారు చేసి మొక్కలకి అయితే అప్లై చేయండి. మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అయితే నేను తయారు చేస్తూ ఉంటాను. చూడండి ఎంత చిన్న మొక్కకి ఎన్ని మొగ్గలు, అంటే ఈ మొక్క నిండా మొగ్గలు వచ్చేసినాయి. ఎటు చూసినా మొగ్గలు అన్నమాట. అడుగును కూడా ఉన్నాయి, ఇంకా నేను క్యాప్చర్ చేయట్లేదు కానీ కనిపిస్తలేదు. ఇవన్నీ మొగ్గలు అన్నమాట. ఇక్కడ అసలు గుత్తులు గుత్తులు వచ్చేసినాయి. అసలుకి మొత్తం గ్యాప్ లేకుండా ప్రూనింగ్ చేసాను, తర్వాత ఫర్టిలైజర్స్ ఇచ్చాను. అన్నీ ఇచ్చిన తర్వాత వీటి యొక్క రిజల్ట్ అన్నమాట. సో ఈ ఫర్టిలైజర్ ఈ నెలలో ఇచ్చినట్లయితే చాలా బాగా పోస్తాయి అన్నమాట మొక్కలు, ఫ్లవరింగ్ బాగుంటుంది. సో ఇది ఇలా మల్చింగ్ చేయండి, ఎందుకంటే మొక్క ఎండిపోకుండా ఉంటుంది. ఇక్కడ వైపు కూడా ఉన్నాయి. చూసారు కదా మళ్ళీ మొక్కకి ఈ నెలలో, ఏప్రిల్ నెలలో కనుక ఈ ఫర్టిలైజర్ కనుక ఇచ్చారంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మొక్కలు అయితే అసలుకి మొక్క నిండా మొక్కలు వస్తాయి ఈ విధంగా, చూసారు కదా. సో ఇది ఇవాళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నా మీరు కూడా చేసుకోండి, మీ మొక్కలకి అయితే అప్లై చేయండి నేను చేసిన విధంగా. సో ఇది ఇవాళ వీడియో, ఒక లైక్ చేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.